తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రెండవ ఏఎన్ఎంలు చేస్తున్న దీక్షకు పట్న తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండవ ఏఎన్ఎంల న్యాయమైన డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలశంకర్, దయాల మల్లారెడ్డి, అక్కినపల్లి కాశీనాథం, వల్లాల గంగాధర్, అన్మల్ల రఘు, గంగాధర్ తో పాటు నాయకులు, కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. చేస్తున్న సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ పూర్తిగా వాళ్లకు సంఘీభావం ప్రకటిస్తుంది. వారి న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెను వెంటనే పరిష్కరించాలని కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా గతంలో తెలంగాణ వస్తే మళ్ళ నీళ్లు మన నిధులు మన విధులు మనకే ఉంటాయని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపు 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉత్సవాలు జరుపుకున్న సందర్భంలో వీళ్ళు చాలి చాలని వేతనాలతో వెట్టి చాకరీ చేసుకుంటా గ్రామంలో మరి ప్రజలకు ఏ అవసరాలు అర్ధరాత్రి అవసరం పడ్డా కానీ కూడా తీసుకువెళ్ళి హాస్పిటల్కు చూపించినటువంటి బాధ్యత వీరిపైన ఉంటుంది. మరి మొదటి ఏఎన్ఎంకు ప్రభుత్వ పరంగా దాదాపు 30 నుంచి 40 వేల వరకు వేతనం చెల్లిస్తే, రెండో ఏఎన్ఎంలకు పూర్తిగా అభద్రతా భావంతో 10,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తుంది. వాళ్ళ 10,000 రూపాయలు వాళ్ళ ఖర్చులకు బస్కి రైళ్లకు మాత్రమే సరిపోవు. నిన్న మరి వీళ్ళందరూ కూడా వెళ్ళి ఎంపీ వినోద్ గారికి చెప్పడం జరిగింది. నేటి వరకు కూడా మరి ఎంపీ వినోద్ గారు దాని మీద స్పందించకపోవడం చాలా బాధాకరం. ఏది ఏమైనా కానీ కూడా మరి రెండో ఏఎన్ఎంలను ప్రభుత్వ పరంగా పూర్తిగా ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా వాళ్లకు యూనిఫామ్ అలవెరిసలు ఇవ్వాలి. లేని విధం లోపల మరి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ వాళ్ళ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ పక్షాన ఉండి పోరాటం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా